జిల్లా భీమవరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వ్యవసాయ రైతులను ఆదుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రైతులు పడుతున్న కష్టాలను కలెక్టర్కు వినతి పత్రం ద్వారా అందించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకోకుండా మంత్రులు నోటికి వచ్చినట్లు దూషిస్తున్నారని, అదే విధంగా అప్పుల్లో కూరుకుపోయిన రైతుల నుంచి మిల్లర్లు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు టీడీపీ నేతలతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. గోదావరి జిల్లా నర్సాపూర్ ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామాంజనేయ రాజు గారు మనతో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ రేపు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందో ఆయన మాటల్లోనే. సరే, ఏ విధంగా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ద్వారా మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు టీడీపీ పార్టీ? నర్సాపూర్ కార్యక్రమం, నర్సాపూర్ నియోజకవర్గంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. మేము ప్రజల వద్ద పపాలన కానీ, గౌరవ సభలు కానీ, అలాగే ఇదేం కర్మరాయి రాష్ట్రానికి అని చెప్పాను కానీ, అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేము ప్రజల్లో తీసుకెళ్ళాము. వరకునే అంటే ఎన్నో కష్టాలు పడి ఎంతో డబ్బు వెచ్చించి రాత్రులు పగలు చేలు చుట్టూ తిరిగి రైతు పండిస్తే ఆ పండిన పంట ధాన్యాన్ని కొనకపోతే ఎంత దుర్మార్గమో మనం ఆలోచన చేయాలి. ఇవాళ వీళ్ళు సరైన కాలంలో ధాన్యం కొనకపోవటం వల్ల ధాన్యం రాశులు తడిచిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంతేకాదు, తరుగు నిమిత్తం ఎకరానికి 7,000 రూపాయలు కట్టించుకుని ధాన్యం దింపుకోవడం జరిగింది. ఇలాంటిది ఎప్పుడు కూడా చరిత్రలో ఇలాంటి విషయాలు ఇప్పుడు కూడా చూడలేదు. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటివన్నీ కూడా రైతులు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పేది ఒకటి, నేను రైతు పక్షపాతిని, వాళ్ళకి ఏం కష్టం వచ్చినా నేను ఉన్నా. రైతు భరోసా కేంద్రాలు కూడా మేము ఆల్రెడీ అలాట్ చేసాం, కొనుగోలు జరుగుతున్నాయి. ఇది కావాలని ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న విమర్శ. ఇది మేము చేసే విమర్శ అంటారు. గతంలో ఎప్పుడైనా డెల్టా పుట్టిన తర్వాత ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ముందుకెళ్ళండి, ఎక్కడైనా ఒక నూక నిమిత్తం కానీ తరుగు నిమిత్తం కానీ ఒక రైతు బస్తాకే 100 రూపాయలు 150 రూపాయలు ఎప్పుడైనా చరిత్రలో కట్టారా? ఎన్నో అనేకమైన ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రం పరిపాలించారు, ఎప్పుడైనా ఇలాంటిది? జగన్ అన్న మా భవిష్యత్తు అంటే స్టిక్కర్లు ఇంటింటికి కూడా అంటించడం జరిగింది. అలాగే ప్రజల మద్దతు మాకు ఉన్న మిస్డ్ కాల్స్ కూడా 1 crore above వచ్చినాయి అంటున్నాను. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారి అపోహ. నేను ఒక ఉదాహరణ చెబుతున్నాను. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమన్నారు, రాష్ట్రం కలిసి ఉండాలి అని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ రోజున 2 పర్యాయాలు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ స్వీకరించలేదు, వాళ్ళు ఎంత చేసినా పట్టించుకోలేదు, రాష్ట్రం ఎడగొట్టేశారు. ఎలక్షన్లు వస్తే ఆ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో డిపాజిట్లు కూడా లేవు. అదే ఒక ఉదాహరణ. ఈ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు నష్టపోయినందుకు భవిష్యత్తులో ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా అదే గతి పడుతుందని చెప్పని నేను కోరుకుంటూ చెల్లాలి. వల్ల ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన వరి పంటకు సంబంధించిన ప్రధానమైన లక్ష్యంతో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు ధాన్యం యొక్క సేకరణ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా నిలిచి కొనుగోలు చేయాలి, వాదుకోవాలని చెప్పిన తర్వాత మాత్రమే ఈ కొనుగోలు ప్రారంభించిన విషయాన్ని చూస్తుంటే వీరికి రైతు మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక ఎంటర్టైన్మెంట్ తప్ప నిజమైన రైతు పక్షాన సమస్యల పరిష్కారంలో కానీ ఆఖరికి ఇన్సూరెన్స్ కట్టలేని ఈ ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం. ఆఖరికి ధాన్యం కొనుగోలు అకాల వర్షాలు వస్తే తడిసినట్టు ఉన్నప్పుడు కూడా ఈరోజు కూడా మంత్రి, వ్యవసాయ మంత్రి కానీ జిల్లాలకు సంబంధించిన మంత్రులు కానీ అంతంత మాత్రంగా వ్యవహారం చేసిన వ్యవహారం చూస్తే తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిపక్ష ఈరోజు కూడా అధికార కలెక్టర్ కూడా వెనకాల నుంచి ఒక ఒప్పందం చేసుకుని రైతులు కొనుగేస్తున్నాం, 40 కేజీలకు ఒక బస్తా 1 కేజీ 1.5 కేజీ ఎక్స్ట్రా తీయండి, మేము అంతా తోసేస్తామని చెప్తా ఉన్నారు. ఎవరు నష్టపోవాలా? ప్రభుత్వం ఆదుకోలేదా? ప్రభుత్వం దగ్గర బట్టలు నొక్కడం తప్ప ఇంకేమి చేత కాదా? రైతు యొక్క కష్టాలను చూడలేరా? రైతు యొక్క నష్టాలను చూడలేరా? రైతు యొక్క కన్నీటిని చూడలేరా? ఇది నా ప్రశ్న. అలాగే ఈ మధ్యకాలంలో కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక రైతుని ఎర్రి పప్ప అన్నారు, మళ్ళీ తర్వాత అది మంచి పదమే తప్ప ఇంకొక బూతు కాదు అని అంటున్నారు, దీని ఏ విధంగా? నేను ఒకటే చెప్తా ఉన్నాం, తప్పు జరిగినప్పుడు తప్పు అని క్షమాపణ కోరుకోవడం ఒక మంత్రిగా కాదు, సామాన్య ప్రజలు కూడా హర్షిస్తారు. దాన్ని ఏదో వక్రీకరించి అది ఏదో రైట్ అనే
పదం తోటి మాట్లాడుకొని ప్రయత్నం చేయడం కార్బోన్ నాయసరావు యొక్క జీవితానికి మచ్చని చెప్తా ఉన్నాను. క్షమాపణ కోరకండి, ఈ రోజైనా క్షమాపణ కోరండి. ఎర్రిపప్పు అనే మాట ఇది సామాజిక భాష అయినప్పుడు కూడా కించపరిచే బాట, అవమానమర్చే బాట భాష. సంస్కృతం తెలుసో తెలియదు నీకు తెలియదు, కానీ అచ్చమైన తెలుగు ఇది. అంచేత అచ్చమైన తెలుగులో నువ్వు తిట్టావు కనుక క్షమాపణ కోరుతా ఉన్నావు. జగనన్న ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుందని, అవన్నీ కూడా అసత్య ప్రచారాలు మాత్రమే తప్ప రైతులు పక్షపాతి కాదని, అలాగే ఇప్పుడు అకాల వర్షాల కారణంగా రైతులు ఎంతో నష్టపోయారని, వారికి సరైన కొనుగోళ్లు చేయకపోవడం వలన వాళ్ళు తీవ్ర నష్టం చూస్తున్నారని, 50 సంవత్సరాల్లో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుంది జగన్ ప్రభుత్వమేమే అని, రేపు రాబోయే కాలంలో చంద్రన్న ప్రభుత్వం వస్తుందని టీడీపీ నాయకులు ఇక్కడ తెలియజేస్తారు.